రాయలసీమ కరోనా తరిమి కొట్టేందుకు వీలుగా హందిరినీవా సుజల స్రవంతి హెచ్ఎన్ఎస్ఎస్లో భాగంగా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ఏపీ ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రాజెక్టు పనులను మేము చేపట్టాము. శ్రీశైలంలో 244 మీటర్లలో నీరు నిల్వ ఉన్నప్పుడు ముచ్చుమర్రి ద్వారా పంపింగ్ చేసేందుకు వీలుగా 3850 క్యూసెక్ల డిశ్చార్జ్ సామర్థ్యంతో 12 మిషన్లు ఏర్పాటు చేశాము. వీటిలో 4 మిషన్ల ద్వారా 1000 క్యూసెక్ల నీటిని కేసీ కెనాల్కు పంపు చేస్తారు. 2850 క్యూసెక్ల నీటిని హంద్రీనీవా ద్వారా కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాలకు తరలిస్తారు. రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి ఉద్దేశించిన ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నంద్యాల జిల్లా నందికొట్కూరు వద్ద ఉంది. ఈ పథకం ద్వారా 40 టీఎంసీల శ్రీశైలం బ్యాక్ వాటర్ను ఉమ్మడి కర్నూలు కడప అనంతపురం చిత్తూరు జిల్లాలకు తరలిస్తారు. తాగునీటితో పాటు 6.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం. ఈ ప్రాజెక్టు కాంట్రాక్టు పనులను మేము 2017లో పూర్తి చేశాం. హంద్రీనీవా ప్రాజెక్టుకు నీరందించేందుకు వీలుగా కర్నూలు జిల్లా మల్యాల వద్ద మరో ఎత్తిపోతల పథకం నిర్మించాము. హంద్రీనీవా కాలువ ద్వారా కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాలకు సాగు తాగునీరు అందుతోంది. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 800 అడుగుల వద్ద ఉన్నప్పుడు కూడా ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా నీటిని లిఫ్ట్ చేయవచ్చు. 840 అడుగుల వద్ద ఉన్నప్పుడు మాత్రమే మల్యాల వద్ద నీటిని లిఫ్ట్ చేయవచ్చు. ఈ సీజన్లో భాగంగా ముచ్చుమర్రి వద్ద నీటి పంపింగు 2023 జనవరి 16న మొదలైంది.